భారతీయ జనతా పార్టీకి క్రమశిక్షణ పార్టీ అని పేరు గడించింది. వాక్ స్వాతంత్రానికి ఆ పార్టీలో నూకలు చెల్లవనే టాక్ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా ప్రజాస్వామ్యం ఎక్కువ. మరి ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా విమర్శించవచ్చు. వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం అత్యంత అరుదు. ఇక కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు హాట్ టిక్కిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతూ ఉండగా బీజేపీలో కొత్త చేరికలు ఉండటం లేదు. ఉన్న వాళ్ళనే కాపాడుకోవడం గగనమైంది. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తే తమ పార్టీ అధికారంలోకి రావడం నేత కలయన్న చేవల్ల మాచి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. కర్ణాటక ప్రచార సమయంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాదని తమ పార్టీ మాత్రమే అధికారంలోకి రాగలదని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. కానీ కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ పరాజయంతో తెలంగాణ బీజేపీ నేతలు జోరు తగ్గించారు. బీజేపీ జాతీయ నేత ఒకరు ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో 40 మంది అభ్యర్థులు దొరకడమే గగనమన్నారు. మా పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు అని సంచలన కామెంట్ చేశారు. అతనిపై ఇప్పటి వరకు పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. గతంలో ఇంద్రసేనారెడ్డి చేరిక కమిటీలో ఉండి చేరికలను ప్రోత్సహించారు. ప్రస్తుతం హుజురాబాద్ ఎమ్మెల్యే చేరికల కమిటీకి సారథ్యం వహిస్తున్నాడు. గమ్మత్తైన విషయం ఏంటంటే చేరికల కమిటీ చైర్మన్ హోదాలో పొంగులేటి జూపల్లిని ఆహ్వానం పలికారు. కానీ ఈటలను తమ వెంట రావాలని కోరుతున్న విషయం తెలిసిందే.